పలాసా నియోజకవర్గం నువ్వలరేవు గ్రామంలో మత్స్యకార కేవిటి కులానికి చెందినటువంటి ఒక పేద విద్యార్థి 2021 చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఈసీఈ గ్రూప్లో చేరడం జరిగింది. చేరినటువంటి కొద్ది రోజులకే ఆ విద్యార్థి హాస్టల్ రూమ్లో దారుణంగా హత్య కాబడి అక్కడ నుండి ఆ రూమ్ నుండి బయట ఉన్నటువంటి చెట్టు వరకు రక్తపు మరకలతో పాటు ఆ కురవడ తాలూకా సట్టు చిరిగిపోవడం ఆనవాలన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ కుర్రోడిని అక్కడ హత్య చేసి శివాని ఇంజనీరింగ్ కాలేజీలో హత్య చేసి చిలకపాలెం నుండి సీతంపేట రణస్థలం ఒక తోటలో వరి గడ్డి కుప్పపై ఆ విద్యార్థిని పెట్టి పెట్రోల్ పోసి కాల్చి చంపడం జరిగింది. వీరి కుటుంబ సభ్యులకి ఈమె సుందరమ్మ గారి తల్లి, అన్నదమ్ముడు మేఘనాథ్, వారి మేనమామ అమ్మమ్మ వీరందరూ కూడా కాలేజీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాలేజీ యాజమాన్యం స్పందించలేదు, పట్టించుకోలేదు. కనీసం అక్కడున్న పోలీసులు 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఈ కుర్రోడికి ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అనేది కూడా తెలియపరచలేదు. కనీసం ఎఫ్ఐఆర్లో కూడా సరైనటువంటి పద్ధతిలో ఎఫ్ఐఆర్ జరగలేదు. ఫారెన్సిక్ రిపోర్ట్ ఇవ్వలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు, శవ పంచనామా కూడా వీరికి తెలియకుండా వీరి సంతకాలు లేకుండా కొంతమంది పోలీసులతో అక్కడ ఉన్నటువంటి కాలేజీతో కుమ్మక్క అయిపోయి ఆ శవాన్ని బయటికి తీసుకొల్పమని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, గౌరవ శాసనసభ్యులు, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్, ఆయన కూడా ఒక మత్స్యకారుడు అయినప్పటికీ కూడా ఈ వీరికి ఒక మాట ఇచ్చారు, న్యాయం చేస్తామని ప్రభుత్వం తరపు నుంచి వారిని శిక్షిస్తామని ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఆదరిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు శివాని ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం కానీ, స్థానిక ఎమ్మెల్యే సిదిర్ అప్పలరాజు గారు, మినిస్టర్ గారు కానీ, పోలీసులు కానీ, ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు మువ్వల నగేష్ హత్యకి ఎవరు గురి చేశారు వారిని ఇంతవరకు శిక్షించలేదు. కాబట్టి తక్షణమే మువ్వల నగేష్ ని ఎవరైతే హత్య చేశారో ఈ కేసుపై సిబిఐ దర్యాప్తుని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి కానీ, శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మినిస్టరు మత్స్యకారుడు సిదిర్ అప్పలరాజు గారు కానీ ఏమైనా సరే ఆ నియోజకవర్గ ప్రజల పట్ల, మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు ఆదుకోవాలి, లేకపోతే మీరు తక్షణమే రాజీనామా చేయాలి. లేనిచో రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఈ కుటుంబానికి అండగా నిలబడతాం. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకొని వెళ్ళి పెద్ద ఎత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము రూకొల్పించుకుంటున్నాం. దయచేసి వెంటనే సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుండి. తల్లి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. తక్కువ సేపులో చెప్పమ్మా, ఏం జరిగింది, ఏం చేశారు, మనకి ఏం కావాలి. మీరు మాట్లాడండి సార్, అన్నదమ్ముడే కదా, ఆవిడ పాపం భాష రావట్లేదు. మీరు చెప్పండి, ఈవిని కవర్ చేస్తూ చేయండి, దగ్గరికి రామ్మా, సింపుల్ గానే చెప్పండి. సార్, నా పేరు ఎం మేఘనాథ్, నాగేశ్వర వాళ్ళ బ్రదర్ని. నేను ఊర్లో ఆరంభి ప్రాక్టీస్నాను. నేనే చెప్పాను, మా శివాని కాలేజ్ చదివితే బీటెక్లో ఫస్ట్ ఇయర్ వస్తారా, మంచి కాలేజ్ కానీ అక్కడ జాయిన్ చేశాను. కాకపోతే అక్కడ ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి నాకు ఇప్పుడు తెలియదు సార్. లాస్ట్ 4-5 ఇయర్స్ అంతా 4 కేసులుగా అయింది సార్. అంటే అలా అంటున్నారు, ఆ ఊరోజు రణస్థలం ఊరోజు అందరూ అనుకోరు ఆ కాలేజీలో ఇలా సిచ్యువేషన్ అవుతున్నారు. నాకు అప్పుడు తెలిసింది హత్య జరిగిపోయి ఆల్రెడీ, అంటే కాలేజీ యాజమాన్యం తాలూకా చేస్తున్న ఆ మాస్టర్లు, నెక్స్ట్ స్టూడెంట్లు వాళ్ళ అక్కడ అంత ఉన్నారు సార్. అక్కడ రూములే అంత జరిగి నాకు అప్పుడు పోలీసులు చెప్పారు, ఇది హత్య జరిగాడు, మీరు వస్తే సెవెన్ పట్టుకు వెళ్ళిపోతారు. నేను వచ్చాను సార్, వచ్చినాక మొత్తం హత్య మాకు తెలిసిపోయింది, మొత్తం అందరు చూసారు హత్య, మామూలుగా హత్య చేయడం అందరు తెలిసిపోయింది. మాకు ఇప్పుడు న్యాయం కావాలన్నా
पटकोच सर मैं दाकों मैं दर अच्छे मैं माने सर एंत आदि इप्ड सीबीआई दर्याप्त जरगा नैक्स्ट एवरेवर हत्य चेयर सर मुझे दिमांड जनसेन पार्टी मुख्य सीएम गारे सहाय से